కొద్ది రోజులుగా బాసర IIIT లో విద్యార్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తమకు అందాల్సిన కనీస సౌకర్యాలు అందట్లేదు, మౌలిక వసతులే కల్పించట్లేదంటూ కూడా విద్యార్థులు ఒక 12 డిమాండ్స్ ను ప్రభుత్వం ముందుంచారు. సో ఈ అంశాలపైన ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వీసీ నియామకాన్ని ఇప్పట్లో చేపట్టలేమంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఏవైతే 12 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారో వాటి విషయంలో ఒక 60% వరకు మాత్రమే నెరవేర్చే ప్రయత్నం చేస్తామంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అయితే మొత్తం సమస్యలు పరిష్కరిస్తేనే తమ ఆందోళన విరమిస్తామంటూ కూడా విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు బాసర IIIT విద్యార్థులకు ఆందోళనలు విరమించాలి అంటూ కూడా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆందోళన విరమింపు చేయడానికి తమను భయపెడుతున్నారంటూ కొంతమంది విద్యార్థులు చెప్పకనే చెప్తున్నారు. మొత్తానికి ఒకవైపు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు పై స్థాయి అధికారులు. 4 రోజులుగా ధర్నాలు చేస్తే ఫ్రీగా ఎవ్వరూ భోజనం పెట్టరు అంటూ క్యాంపస్ ఆహార విభాగాధిపతి ఐఎస్ఆర్ శాస్త్రి అంటున్నారు. అయితే వ్యతిరేకంగా ఉంటే ఇంట్లో అమ్మ కూడా అన్నం పెట్టదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. నాకు ముందు చెప్పడం అయితే మేడం నేను సాయంకాలం టైం ఇచ్చాను, లేదంటే కాలేజీకి వస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా భోజనం పెట్టరు. 4 ఎగ్నెస్ట్గా మీ అమ్మ కూడా పెట్టదు ఇంట్లో. వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంటే 4 పెడతారు. 5 రోజులు నువ్వు పోయి తెచ్చుకో అంటారు. మొదటి రోజు నోట్లో పెడతారు, 2 రోజులు గంటలో పెడతారు, 3 రోజులు తెచ్చుకో అంటారు, 4 రోజులు అక్కడ భోజనం ఉండదు. మా సపోర్ట్ మాకు ఉంది. సో నిన్నే ఉండలేదమ్మా, నేను చెప్తున్నది అదే. మనం ట్వీట్లు చేశారు కదా మమ్మల్ని, మేము అండగా ఉన్నామని చెప్తారు కదా. పెద్ద ఆయన చెప్పే మాట ఎవరికి ఎక్కడం లేదు. నేను కాలేదు, నేను డైరెక్టర్ని, నేను మీకు అండగా ఉంటాను, నేను చేసి పెడతాను అని చెబితే తలకెక్కకపోతే దాని పరిస్థితులు వేరేగా ఉంటాను అని చెప్పిన అంటే నేను దానికి చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి, బాసర IIIT విద్యార్థులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు, ప్రభుత్వంతో చర్చలు కూడా సఫలం కాలేదు. సో మొత్తానికి ధర్నా చేసే హక్కు కూడా లేదా అంటూ కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్. బాసర IIIT సంబంధించినటువంటి విషయంలో ఆందోళన మొదలైనటువంటి క్రమంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వము క్రమంగా 3వ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు అలాగే వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి మద్దతు అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాగే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి చిన్ని కామెంట్స్ చాలా విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 5వ రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వైస్ చైర్మన్ వెంకటరమణ అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడ IIIT క్యాంపస్ కి వచ్చి విద్యార్థులతో చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా క్యాంపస్ లోకి వచ్చి విద్యార్థులందరితో సమావేశమై వారికి నచ్చజెప్పి ఆందోళన విరమణకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా నానా రకాలైనటువంటి ప్రలోభాలు అలాగే ఒత్తిళ్లకు గురి చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే వీటన్నిటికి కూడా ఏ ఒక్కదానికి కూడా అంగీకరించినటువంటి ఇక్కడి విద్యార్థులు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే తమకు ఈ విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇస్తే తప్ప తాను ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించేది లేదని చెప్పి ఖరాఖడ్డినటువంటి పరిస్థితి. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే అధికారులతో జరిపినటువంటి చర్చలు కూడా విఫలం కావడంతో ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం బాసరలో జోషి ప్రధానంగా స్టూడెంట్స్ వీసీ చేంజింగ్ పైన ఎక్కువగా వాళ్ళు పట్టుపడుతున్న పరిస్థితి, కానీ వీసీ నియామకం చేయకూడదని చెప్పేసి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ అంశం పైన విద్యార్థులు ఏమంటున్నారు? అయితే వైస్ ఛాన్సలర్ నియామకం ఉంటే తమకున్నటువంటి సమస్యల్లో చాలా వరకు పరిష్కారం నేరుగా అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నటువంటి కోణంలో ఆలోచించిన తర్వాతనే విద్యార్థులందరూ కూడా వైస్ ఛాన్సలర్ నియామకాన్నే తమ ప్రధాన డిమాండ్ గా ముందుంచుతున్నటువంటి పరిస్థితి. వైస్ ఛాన్సలర్ కనుక వీసీ కనుక క్యాంపస్ లో ఉన్నట్లయితే ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో కనుక
IIIT కొనసాగేటటువంటి పక్షంలో ఇక్కడ ఏ సమస్యలు తలెత్తినా కూడా నేరుగా ఆయనతో చర్చించి వాటిని పరిష్కరించుకోవాలన్నటువంటి కోణంలో ఆలోచించినటువంటి విద్యార్థులు మిగతా 11 డిమాండ్లకు సంబంధించి కొంత వాటికి సెకండరీ ప్రాధాన్యతగా భావిస్తున్నప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ నియామకాన్ని మాత్రం ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయంగా వాళ్ళు పరిగణిస్తూ ఆ ఒక డిమాండ్ను మాత్రమే తీసుకోవాలనేటటువంటి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇది వరకు గత 8 సంవత్సరాలుగా లేనటువంటి వైస్ ఛాన్సలర్ నియామకము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. అయితే ఈ విషయంలో ఈ గత 4 రోజులుగా ముందుగా వ్యవహరించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఒకవేళ విద్యార్థుల డిమాండ్ కు కనుక తలొగ్గినట్లయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సమస్య పరిష్కరించేటటువంటి కోణంలో తక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వము అహంకార పూరితంగా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో తమ ఓటమిగా భావించేటటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నట్లుగా మాకు తెలుస్తుంది. రాయకుడు రైట్, థ్యాంక్ యూ జోషి. మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు ప్రభుత్వం ముందుంచిన అంశాలపైన ఒక 60% వరకే వాళ్ళు నెరవేర్చగలమని చెప్తున్నారు. పర్టికులర్గా ఎవరైతే వీసీ నియామకం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారో దీనిపైన ప్రభుత్వం అయితే కుదరదని చెప్పిన పక్షంలో విద్యార్థులు తమ ఆందోళన అయితే కొనసాగిస్తామంటున్నారు. మరోవైపు విద్యార్థులకు ఆహారానికి సంబంధించి అలాగే భోజన ఏర్పాట్లు కూడా చేయలేమంటూ ఐఎస్ఆర్ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. మరోవైపు విద్యార్థులకు బెదిరింపులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఆ దృశ్యాల్లో ఒకసారి చూద్దాం. సాయంకాలం టైం ఇచ్చారు లేదంటే కాలేజ్ వస్తానని చెప్పింది. ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా భోజనం పెట్టరు నాలుగు ఎగ్నెస్ట్గా. మేము కూడా పెడతాం ఇంట్లో వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంటే నాలుగు పెడతారు. 5వ రోజు నువ్వు పోయి తెచ్చుకో అంటారు. మొదటి రోజు నోట్లో పెడతారు, 2వ రోజు కంచాలో పెడతారు, 3వ రోజు తెచ్చుకో అంటారు, 4వ రోజు అక్కడ భోజనం ఉండదు. మా సపోర్ట్ మాకు ఉంది, సో మేము నిన్నే ఉండలేదమ్మా. నేను చెప్తున్నది అందరి గురించి చెప్తున్నాను. అదే మన ట్వీట్ చేశారు కదా మమ్మల్ని, మేము అండగా ఉన్నాం, మేము అండగా ఉన్నాం అని, మేము అండగా ఉన్నాం, మేము అండగా ఉన్నాం అని చెప్తారు కదా. పెద్ద అని చెప్పే మాట ఎవరికి ఎక్కడం లేదు. నేను కాలేజ్ నేను డైరెక్టర్ని, నేను మీకు అండగా ఉంటాను, నేను చేసి పెడతాను అని చెబితే తలకెక్కకపోతే దాని పరిసరాలు వేరేగా ఉంటాను నేను చెప్తున్నాను.